ఈసారి దాదాపుగా ఆఖరి లగ్జరీ బడ్జెట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో మీ ఇసుక మీరు కాపాడుకోండి అని ఒక టాస్క్ ఇచ్చారు. దానిలో 6 ఇంటి సభ్యులకి 2 చొప్పున విభజించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇసుక తన్నిరిచ్చారు. అయితే ఆ ఇసుకని వేరే వాళ్ళ చెర నుంచి మనం కాపాడాలన్నమాట. అయితే ఈ గేమ్ గురించి తనీష్ తన నోట్తో తనే బయటకు చెప్తూ ఇది పద్ధతి అని చెప్తూ వచ్చాడు. అయితే ఈ విషయం ఇలా ఉండగా ఎవరి ఇసుకని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. దానికి గీతా మాధురి దీప్తి ఒక జట్టు, అయితే సామ్రాట్ అలాగే రోల్ రేడా ఒక జట్టు, ఇక తనీష్ అలాగే కౌశల్ ఒక జట్టు. ఇక మిగిలింది ఏంటి అంటే తనీష్ అలాగే కౌశల్ వీళ్ళిద్దరూ కూడా పక్క వాళ్ళ ఇసుక బస్తాల్ని కూల్చేయడంలో ముందున్నారు. మొదటిగా కౌశల్ వెళ్ళి వీక్ కంటెస్టెంట్స్ అయినా, అంటే ఫిజికల్గా వీక్ అయిన దీప్తి అలాగే గీతా మాధురి ఇసుక బస్తాని కాలుతో ఒక్క దెబ్బతో నేల కూల్చాడు. ఆ తర్వాత మళ్ళీ అది పడకపోయి మళ్ళీ లేస్తున్న సమయంలో మొత్తం ఇసుకని మళ్ళీ తోసేస్తాడు. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే రోల్ రేడా ఇసుక దానిలోకి దూరిపోయి అసలు ఇసుకని తీసే అవకాశం కూడా లేకుండా చేశాడు. ఇక కౌశల్ ఆ రోల్ రైడాన్ని ఇసుక నుంచి బయటకు తీసుకురావడానికి నానా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఇక సామ్రాట్ కౌశల్ని అంటుకోవడంలో చాలా టగ్గఫెర్గానే అడేడు. ఇక రోల్ రైడా సామ్రాట్ విషయం పక్కకు పెడితే సామ్రాట్ కౌశల్ని డిఫెండ్ చేయడానికి చాలా రకాలుగా కుమ్ములాట జరిగింది. నిజానికి ఇక్కడ తనీష్ అలాగే కౌశల్ వీళ్ళిద్దరూ ఒక టీం, అయితే వీళ్ళిద్దరూ ఒక టీం అయినప్పటికీ కూడా కౌశల్ కొద్దిగా గట్టిగా నెట్టడంతో తనీష్ అలాగే కౌశల్ వీళ్ళిద్దరి మధ్య పెద్ద వాగ్వివాదం చెలరేగింది. ఏంటి అంటే ఏంటి అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. చొక్కా అంటే చొక్కా పట్టుకునే స్థాయికి చేరిపోయారు. సో ఈ మంగళవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ నిజంగానే చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇవాళ 9:30 మా టీవీలో బిగ్ బాస్ సీజన్ 2 చూడక మర్చిపోకండి.